श्री महालक्ष्मी अवतारमैन श्री पद्मावती अम्मवारिनी प्रार्थिस्तू टीटीडी निर्वहिंचिन कनकांबर सहित कोटि मल्लेपुष्प महायागं वल्ल करोना कारणंगा प्रपंच मानवाळ्ळकि तलेत्तिन आर्थिक इब्बंदुलनु तोलगिपोयि लोकं सुभिक्षंगा उंडालनि ईवो डाक्टर केएस जवहर रेड्डी आकांक्षिंचारु। तिरुचानूरु श्री पद्मावती अम्मवारी ఆలయంలో ఈ మహాయాగం శాస్త్రోక్తకంగా ముగిసింది। ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిత్యార్చన నిర్వహించారు। ఉదయం 8:30 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు। ఇందులో భాగంగా నిత్య హవనం, మహా ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణహుతి, కుంభ ప్రోక్షణ నిర్వహించారు। అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు శ్రీచక్ర తాళవర్లకు స్వప్న తిరుమంచనం నిర్వహించారు। ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు। తరువాత గంగాళంలో శ్రీచక్ర తాళవర్కు వేద మంత్రోచ్చరణ నడుమ చక్ర స్నానం నిర్వహించారు। కోవిడ్ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారికి 9 రోజుల పాటు అంటే జూలై 15 నుంచి ఈ రోజు వరకు 24 తేదీ వరకు కనకాంబర సహిత కోటి మల్ల పుష్పయాగము మహాయాగము జరిగింది। 15వ తేదీ మొదలైసి ఈ రోజు
पूर्णाहुति तो महापूर्णाहुति तो यह कार्यक्रम मुगिसिंदी। कार्यक्रम तिरुचानूर पद्मावती अम्मवारी आलय में श्रीकृष्ण मुख मंडप प्रतिरोजू ఉదయము సాయంత్రము ఈ యాగం జరిగింది। ఈ 9 రోజులు రోజుకు 2 పూట్ల ఇది శ్రీ ఎస్బిసి ఛానల్ ద్వారా కూడా ప్రత్యేక ప్రసారాన్ని ఇచ్చారు। భక్తకోటి జనలందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించి మరి మనకు ఏర్పడిన ఈ ఇబ్బందుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందని లక్ష్మీ అమ్మ లక్ష్మీ అవతారమైన మహా పద్మావతి అమ్మ గారు మనందరి మీద తమ యొక్క करुणा कटाक्षा प्रसरीपजेस आशिस्तू ओम नमो वेंकटेश।